షార్క్ ట్యాంక్ ఇండియా షోలో మీకు ఇష్టమైన షార్క్ ఎవరు కామెంట్ రూపంలో తెలపండి. ఇక ఈరోజు మన వీడియో టాపిక్ షార్క్ ట్యాంక్. అసలు షార్క్ ట్యాంక్ ఇండియా షో అంటే ఏంటి? ఇందులో నిజంగానే జడ్జిలు తమ సొంత డబ్బుని పెట్టుబడి పెడతారా? షార్క్ ట్యాంక్ ఇంత విజయాన్ని ఎలా సాధించగలిగింది? మీరు కూడా షార్క్ ట్యాంక్ ఇండియాలో పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలి? ఇటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఫ్యాక్స్ సెలవులో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఫ్యాక్స్ సెలవు. మొదటిగా, షార్క్ ట్యాంక్ అనేది అమెరికాకు చెందిన ఒక రియాలిటీ షో. ఇది 2009 ప్రారంభమైంది. ఈ రియాలిటీ షో సూపర్ సక్సెస్ అవడంతో 2021 సోనీ సంబంధించిన సంస్థ వాళ్ళు షార్క్ ట్యాంక్ ఇండియా షోని దాని సీక్వెల్గా భారతదేశంలో కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మనం షార్క్ ట్యాంక్ ఇండియాలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సాధారణంగా ఒక వ్యక్తి ఎవరైనా ఒక చిన్న కంపెనీ కింద స్టార్టప్ని స్టార్ట్ చేసి ఒక 10 లక్షల రూపాయలు పెట్టుబడితో పెడితే 1 కోటి రూపాయలు లాభం వచ్చింది అనుకుందాం. అతనికి తెలిసింది ఏంటంటే ఈ కంపెనీకి బోల్డ్ అంత మార్కెట్ పొటెన్షియల్ ఉంది, రాబోయే రోజుల్లో దీనికి 100 కోట్ల రూపాయలు మారే అవకాశం కూడా ఉందని అతనికి అర్థమైంది. అయితే ఇతని దగ్గర పెట్టుబడి లేదు, 1 కోటి రూపాయలు ఉంది, అతను కనీసం 10 కోట్ల రూపాయలు పెట్టుబడి కావాలి. అప్పుడు ఇతను ఏం చేస్తారంటే షార్క్ ట్యాంక్కి అప్లై చేసుకోవచ్చు. ఈ షార్క్ ట్యాంక్ ఇండియాకి అప్లై చేసుకున్న తర్వాత మనం ఆ షోలోకి ఎంటర్ అయితే జడ్జిల ముందు మన యొక్క బిజినెస్ ఐడియాని వాళ్ళకి చెప్పాలి. ఇదిగోండి, మేము పలానా బిజినెస్ని ప్రారంభించాం, గత సంవత్సర కాలంగా ఇన్ని అమ్మకాలు చేసాం, మాకు మార్కెట్ పొటెన్షియల్ ఎంత ఉంది, మా కంపెనీ వాల్యూ ఎంత అని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ బిజినెస్ ఐడియా చెప్పి భవిష్యత్తులో ఎంతవరకు లాభాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని ప్రతిదీ వాళ్ళకి వివరించాలి. దాని తర్వాత ఫైనల్గా మా కంపెనీలో మీరు గనక పెట్టుబడి పెడితే ఎంత వాటా మీకు ఇస్తాం అని చెప్పి ఒక ఆఫర్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన ఆఫర్కి జడ్జిలు గనక నచ్చితే ఆ ఆఫర్ ఆ డబ్బులు చెల్లించి ఈ ఆఫర్ని తీసుకుంటారు, ఆ కంపెనీలో భాగస్వాములు అవుతారు, లేదంటే కౌంటర్ ఆఫర్ వేస్తారు. ఒకవేళ వీళ్ళు చెప్పిన బిజినెస్ ఐడియా కనుక వీళ్ళకి నచ్చకపోతే అసలు ఆఫర్ ఇవ్వరు, వాళ్ళు ఏ డబ్బులు తీసుకోకుండానే ఆ షో నుంచి వెళ్ళిపోతారు. ఇది సింపుల్గా షార్క్ ట్యాంక్లో జరిగే ప్రతిరోజు జరిగే సంభాషణలు అన్నమాట. స్టార్టప్ కంపెనీలు రావడం, వాళ్ళ యొక్క బిజినెస్ ఐడియాని చెప్పడం, నచ్చితే ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, లేదంటే ఇన్వెస్ట్మెంట్ అనేది రాదు. ఇక షార్క్ ట్యాంక్ రియాలిటీ షోలో ఉండే జడ్జిలను షార్క్స్ అంటారు. ఈ షార్క్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా ప్రముఖ వ్యాపారవేత్తలు అన్నమాట. ఎవరైతే కంటెస్టెంట్స్ అక్కడికి వచ్చి వాళ్ళ బిజినెస్ ఐడియాని చెప్పిన తర్వాత వీళ్ళకి ఆ ఐడియా నచ్చితే ఇన్వెస్ట్ చేస్తారు. ఉదాహరణకి ఇన్వెస్ట్మెంట్ ఎలా జరుగుతుందంటే ఆ కంటెస్టెంట్ చెప్తారనమాట, మా కంపెనీలో మీరు గనక 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మా కంపెనీలో 20% వాటా ఇస్తామని చెప్తారు. ఒకవేళ జడ్జిలకి అది నచ్చితే గనక వాళ్ళు ఆ 1 కోటి రూపాయలు చెల్లిస్తారు, 20% వాటాను దక్కించుకుంటారు. లేదనుకున్నారనుకోండి, ఇంత 1 కోటి రూపాయలకి అది 20% అనేది తక్కువ అనిపిస్తే వెళ్ళేమంటారంటే నేను 1 కోటి రూపాయలు ఇస్తాను, మాకు 30% షేర్ ఇమ్మని అడుగుతారు. దీనికి కౌంటర్ ఆఫర్ అనేది జరుగుతుంది. ఇలా వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగి నచ్చితే ఆఫర్ తీసుకుంటారు, లేదంటే ఆఫర్ లేకుండానే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ప్రస్తుతానికి షార్క్ ట్యాంక్లో ప్రధానంగా 5 నుండి 6 జడ్జెస్ అనే ఉంటారు. అంటే 5 నుండి 6 షార్క్స్ అనేవాళ్ళు ఉంటారు. ఒకసారి షార్క్ ట్యాంక్లో ఉన్న జడ్జిలు ఎవరు అంటే షార్క్స్ ఎవరు అనేది ఒకసారి చూసుకుందాం. మొదటిగా అమన్ గుప్తా. ఈయన బోట్ కంపెనీ, ఇయర్ఫోన్స్ హెడ్ ఫోన్స్ పాపులర్ ఇండియాలోనే 1 బోట్ కంపెనీ యొక్క ఫౌండర్. 2వ షార్క్ పేరు వినీతా సింగ్, ఈమె షుగర్ కాస్మోటిక్స్ యొక్క ఫౌండర్. 3వ షార్క్ పేరు అనుపమ్ మిట్టల్, ఈయన షాదీ.com మ్యాట్రిమోనీలోని ప్రముఖ వెబ్సైట్ మరియు యాప్ ఏదైతే ఉంటుందో షాదీ.com యొక్క ఫౌండర్. 4వ షార్క్ పేరు పీయూష్ బన్సల్, ఈయన కళ్ళజోళ్ల కంపెనీ లెన్స్కార్ట్ యొక్క ఫౌండర్. 5వ షార్క్ పేరు నమితా తాపర్, ఈమె ప్రముఖ ఫార్మాసిటికల్ కంపెనీలో డైరెక్టర్, అలానే చాలా బిజినెస్లు ఈమె రన్ చేస్తూ ఉంటారు. ఇక చివరిగా కొత్తగా వచ్చిన షార్క్ పేరు అమిత్ జైన్, ఈయన కార్ దేకో అనే వెబ్సైట్ యొక్క ఫౌండర్. వీళ్ళు ప్రస్తుతం సీజన్ 2 యొక్క షార్క్స్ అన్నమాట జడ్జిలు. అయితే షార్క్ ట్యాంక్లో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్న జడ్జి మాత్రం అశ్నీర్ గ్రోవర్, ఈయన భారత్ పే సంబంధించిన యాప్ యొక్క ఫౌండర్. ఈయన సీజన్ 1 జడ్జిగా వ్యవహరించేవాళ్ళు. సీజన్ 2 స్టార్ట్ అయినా కూడా ఈ రోజుకి అశ్నీర్ గ్రోవర్కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన చేసే డీల్స్ విధానం కానీ, ఆయన ఎక్స్ప్లెనేషన్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. పాపులారిటీ పరంగా చూస్తే ఈయన 1 జడ్జి అనమాట. 2వ స్థానంలో బోట్ కంపెనీ ఫౌండర్ అయిన అమన్ గుప్తా ఉంటారు. 3వ స్థానంలో నమిత ఉంటారు. ఈవిడ ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఈవిడ చెప్పే మాటలకి ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారు. అంటే ట్రాలింగ్ కూడా చేస్తూ ఉంటారు ఈవిని. ఏమనంటే ఏ ఫీల్డ్ మేర ఎక్స్పెక్టేషన్ అయ్యే సో ఫర్ ద రీజన్స్ ఐఎమ్ అవుట్ అని ఈవిడ తరచుగా చెప్తూ ఉంటారు. కానీ నిజానికి ఈమె చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే షార్క్ ట్యాంక్లో ఎక్కువగా ఈమె ఇన్వెస్ట్మెంట్లు చేయరనుకుంటారు. కానీ సీజన్ 2 ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది ఈవిడే. ఈమె 10 కోట్లకు పైగా ఇప్పటికే స్టార్టప్ కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో ఆమె చెప్పే మాటలు
కొన్ని పరంగా ఉంటాయి కానీ రియాలిటీగా ఆమె ఎక్కువ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక తర్వాత ప్రశ్న చూసుకున్నట్లయితే షార్క్ ట్యాంక్లో జడ్జిలకి ఎంత జీతం ఇస్తారు? సగటున షార్క్ ట్యాంక్లో జడ్జిలకి వీళ్ళు గంట సేపు పాటు ఉంటుంది ఈ షో ఏదైతే ఉంటుందో దానికి జడ్జికి యావరేజ్గా 5 లక్షల రూపాయల నుండి 7 లక్షల రూపాయల వరకు ఇస్తారు. ఇక తర్వాత ప్రశ్న షార్క్ ట్యాంక్ ఇంత పాపులారిటీని సంపాదించడానికి కారణం ఏంటంటే మొదటిగా కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్. ప్రధానంగా షార్క్ ట్యాంక్ యూత్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది, అలానే బిజినెస్ చేసేవాళ్ళని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆ బిజినెస్ ఐడియాస్ని ప్రతిరోజు కూడా చర్చించుకోవడం వల్ల ఎక్కువ మంది దీన్ని ఎంగేజ్ అవుతారు, అది ప్రధాన కారణం. ఇక రెండో కారణం ఏంటంటే షార్క్స్కి మరియు కంటెస్టెంట్ల మధ్య జరిగే సంభాషణ బేరాలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళు కంటెస్టెంట్ చెప్తారు మాకు ఇన్ని కోట్లకి ఇంత ఇంత పర్సంటేజ్ ఆఫర్ ఇస్తూ ఉంటారు, దానికి షార్క్స్ ఒప్పుకోరు. కొన్నిసార్లు వీళ్ళిద్దరు కంటెస్టెంట్లు ఎమోషనల్ అవుతారు, వాళ్ళకి దక్కలేదని చెప్పి షేర్స్, ఆ ఎమోషన్ చూసి కొంతమంది షార్క్స్ వాళ్ళకి డీల్ ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు కంటెస్టెంట్స్ కాస్త యాటిట్యూడ్ చూపిస్తే షార్క్స్ వాళ్ళకి ముట్టుకేలేసి ఇంటికి పంపిస్తారు. సో ఇది కాస్త ఎమోషన్ కింద థ్రిల్లర్ కింద కూడా సాగుతూ ఉంటుంది ఈ షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ అనేది. దానివల్ల కూడా జనాలు గ్రిప్పింగ్గా ఉందని చెప్పి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే చాలామంది కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎంత ఇన్ని లక్షల్లో పెట్టుబడి పెట్టడానికి అని అడుగుతూ ఉంటారు. షార్క్ ట్యాంక్ వంటి షోని చూస్తే అసలు ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఏ ఫీల్డ్స్కి మంచి భూమి ఉంది, ఒక 5-10 లక్షల్లో వ్యాపారం పెట్టి అసలు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా వ్యాపారం పెట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. సో అవన్నీ కూడా మన షార్క్ ట్యాంక్ వంటి షోల్లో రియాలిటీ షోలో చూస్తే మనకు కూడా కొత్త ఐడియాస్ అనేవి లభిస్తూ ఉంటాయి. దానికోసం కూడా ఈ షార్క్ ట్యాంక్ అనేది విపరీతమైన సక్సెస్ అనేది సాధించింది. ఇక షార్క్ ట్యాంక్ లో ఉన్న మరో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది షార్క్ ట్యాంక్ ఇండియాకి వెళ్తే కేవలం పెట్టుబడి వస్తుందని అనుకుంటారు. అయితే పెట్టుబడి రావడం అనేది 40% అనుకుంటే వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఒక 60% వెళ్తారనమాట. ఉదాహరణకి షార్క్ ట్యాంక్ కి ఒక కంపెనీ వెళ్ళింది, వాళ్ళు డీల్ చేసుకోలేకపోయారు, బట్ వాళ్ళకి బోల్డ్ ఎంత ప్రమోషన్ జరుగుతున్నట్టే కదా, కొన్ని లక్షల మంది ఈ షోను వీక్షిస్తారు, వాళ్ళందరికీ కూడా ఈ బ్రాండ్ అనేది రికగ్నైజ్ అవుతుంది, అదొక విషయం. ఇంకొకటి షార్క్ ట్యాంక్స్తో వాళ్ళు డీల్ ఎందుకు చేసుకుంటారంటే ఇప్పుడు మీకు చెప్పిన లెన్స్కార్ట్ ఫౌండర్ కానీ, బోట్ ఫౌండర్ కానీ, షాది.com ఫౌండర్ కానీ, షుగర్ కాస్మెటిక్స్ ఫౌండర్ కానీ వీళ్ళంతా కూడా సమాజంలో ప్రముఖులు, వీళ్ళందరికీ మంచి ఫేస్ వాల్యూ ఉంది, వాళ్ళు సక్సెస్ అయిన వ్యాపారవేత్తలు. సో వీళ్ళు కనుక ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కంపెనీ యొక్క షేర్ వాల్యూ పెరుగుతుంది, అలానే వాళ్ళ రాబోయే రోజుల్లో వాళ్ళ సేల్స్ అనేవి కూడా పెరుగుతాయి. ఆ పరంగా కూడా చూసుకున్నట్లయితే వీళ్ళ మార్కెటింగ్ ఖర్చులు అనేవి తగ్గుతాయి. అందువల్ల కూడా షార్క్ ట్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది వస్తారు, మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తారు. షార్క్ ట్యాంక్ వచ్చిన వాళ్ళు కొంతమందికి వాళ్ళకి బోల్డ్ అంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, బట్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక షార్క్ ఉంటే వాళ్ళతో వాళ్ళ బిజినెస్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళచ్చు అనే ఉద్దేశంతో కూడా షార్క్ ట్యాంక్ వస్తారనమాట. ఇక ఇప్పుడు షార్క్ ట్యాంక్ ఇండియాలో షార్క్స్ చేసిన అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ల గురించి చూసుకుందాం అండి. సీజన్1లో ఏఏఎస్ విద్యాలయ అనే ఒక స్టార్టప్ కోసం షార్క్ ట్యాంక్ నుంచి 1.5 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు, అది హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సీజన్1లో. అలానే ప్రస్తుతం సీజన్2లో 1.5 కోట్ల రూపాయలు చాలా కంపెనీలకు పెట్టుబడి పెట్టడం జరిగింది. అందులో హైదరాబాద్కు చెందిన స్నిచ్ అనే ఒక కంపెనీ, బట్టలకు సంబంధించిన కంపెనీలో తాజాగా 1.5 కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది పెట్టడం జరిగింది. సో ఇది షార్క్ ట్యాంక్ ఇండియాకు వెళ్ళడం వల్ల ఇన్వెస్ట్మెంట్తో పాటు వాళ్ళకి బ్రాండ్ పబ్లిసిటీ అనేది కూడా జరుగుతుంది. ఇక చివరిగా షార్క్ ట్యాంక్ ఇండియా షో అనేది మనం ఎక్కడ చూడొచ్చు అంటే సోనీ ఛానల్లో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు ప్రసారం అవుతుంది, లేదంటే సోనీ లివ్ యాప్లో దీనికి సంబంధించిన రియాలిటీ షోని ఎప్పుడైనా చూడొచ్చు ఆ సోనీ లివ్ యాప్ ఉన్నట్లయితే. ఇక చివరిగా షార్క్ ట్యాంక్ ఇండియాలోకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక ఐడియా ఉండి బిజినెస్ స్టార్ట్ చేసి ఒక మంచి ఐడియాని భావించినట్లయితే ఆ షార్క్ ట్యాంక్ ఇండియా వాళ్ళ లింక్ అనేది మీకు ఇస్తాం, అందులో మీరు మీ మొబైల్ నెంబర్, మీ ఐడియా ఏంటి ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసి ఉండాలి. ఆ లింక్లోకి వెళ్ళి మీరు మీ ప్రతి ఒక్క డీటెయిల్స్ని ఫిల్అప్ చేయాలి. ఇందాక మీకు చెప్పినట్టుగా హైదరాబాద్కి సంబంధించిన స్విచ్ వంటి కంపెనీ వాళ్ళు 1.5 కోట్ల రూపాయలు ఫండింగ్ రాబట్టారు, కాబట్టి కొత్తగా ఎవరైనా బిజినెస్ మ్యాన్ కింద ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలనుకున్నట్లయితే ఖచ్చితంగా షార్క్ ట్యాంక్ ఇండియా ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. ఇది షార్క్ ట్యాంక్ ఇండియా రియాలిటీ షో సంబంధించి పూర్తి వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బయోగ్రఫీ వీడియోల కోసం ఎంబీఎస్ ఫ్యాక్స్ తెలుగు 2.0 ఛానల్ను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.